ఇన్స్టా పెళ్లి చూపులు, అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి సహా వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పోలవరం ఎత్తు, ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్, విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్లో గళం విప్పనున్నారు ఎంపీలు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ప్రధానంగా ఈ అఖిలపక్ష సమావేశాల్లో పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి, లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకురాబోతున్నారు. ప్రధానంగా పోలవరం ఎత్తును తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఇటు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ దిశగా వేస్తున్నటువంటి అడుగులను కూడా వ్యతిరేకిస్తూ ఈ సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటికీ నెరవేర్చలేదు. సో ఈ అంశాన్ని కూడా ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తలను వందల సంఖ్యలో అరెస్ట్ చేసి వారిపైన అక్రమ కేసులు పెడుతున్నటువంటి వైనాన్ని కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పార్టీ నేతలు ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సమస్యలన్నిటి కూడా పార్లమెంటు దృష్టికి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పనిచేయబోతున్నారు. ఇంకోవైపు ఇటు జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆదాని అంశాన్ని తెరపైకి తీసుకొస్తామని, దీనిపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించినటువంటి పరిస్థితి, అలాగే ఇటు మణిపూర్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. సో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక వీటితో పాటు ఈ సమావేశాల్లో వక్ఫ్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ నేపథ్యంలో ఈ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు పెద్ద ఎత్తున పార్లమెంట్ లో గొడవ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తుంది. ముస్లింలకు సంబంధించినటువంటి ఈ చట్టాన్ని, ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ చట్టాన్ని రూపొందించారన్నది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ బిల్లును వ్యతిరేకిస్తామని కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఈసారి పార్లమెంట్ సమావేశంలో ప్రధానంగా లేవనెత్తబోతున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.